हाय फ्रेंड्स वेलकम टू एहेज टाइम्स फ्रेंड्स एपी सीएम जगनमोहन रेड्डी गारु इल्ल पट्टालकु संबंधी 30 लक्षल इल्ल पट्टालनेदि ఒకేసారి పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఒక డెమో హౌస్ అనేది నిర్మించి కన్స్ట్రక్ట్ చేసి సో డెమో హౌస్ అనేది విడుదల చేశారండి. సో ఆల్రెడీ నేను ఈ డెమో హౌస్కి సంబంధించి అయితే వీడియో అయితే చేశానండి. సో ఆ డెమో హౌస్లో బెడ్రూమ్ ఎంత ఉంటుంది, సో అలాగే వంటగది ఎంత ఉంటుంది, హాల్ ఏ విధంగా ఉంటుంది, సో బయట వరండా ఏ విధంగా ఉంటుంది, అలాగే టాయిలెట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశానండి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ డెమో హౌస్కి సంబంధించి మనకు ఇంట్లో వంటగది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, అలాగే బెడ్రూమ్లో ఏ విధంగా ఎంత సైజ్ ఉంది, అలాగే దీనికి సంబంధించి మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చుతో మనం ఇల్లు నిర్మించుకోవాలి, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అండి. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఒక డెమో హౌస్ అయితే నిర్మించారండి. సో డెమో హౌస్ అనేది ఈ పద్ధతిలో అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ రెండు డోర్లు, మధ్యలో ఒక కిటికీ, అలాగే మనకు షట్టర్ అనేది వేయడం అయితే జరిగింది. సో అలాగే మనకు కింద ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆ పాయింట్స్ని అయితే చూద్దామండి మనం ఫస్ట్. సో ఆ పాయింట్స్ చూసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అని చెప్పేసి అయితే ఉందండి. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అయితే ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. సో అలాగే రెండో పాయింట్ చూసుకున్నట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 1 సెంట్ అయితే చొప్పున అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. సో గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్లేస్లు ఏంటంటే 1.5 సెంట్లో అయితే ఇల్లు కట్టిస్తారండి. సో ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్లేసులు ఏంటంటే 1 సెంట్తో అయితే ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది. సో అలాగే థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే పట్టాలు పొందిన పేదలందరికీ పక్కా గృహాలు అయితే మంజూరు. సో ఫ్రెండ్స్ మీరు కనుక పట్టా కనుక పొందినట్లయితే మీకు 100% షూర్గా వాళ్ళు పక్కాగా ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు మొదటి విడతగా 15 లక్షల గృహాలు 2020 సంవత్సరం నుండి, మరియు రెండవ విడతగా 15 లక్షల గృహాలు 2021 నుండి ప్రారంభించబడును. సో ఫ్రెండ్స్ మనకు ఈ సంవత్సరంలో ఏంటంటే 15 లక్షల ఇళ్ళు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు వచ్చే సంవత్సరం అంటే 2021 సంవత్సరానికి సంబంధించి 15 లక్షలు ఇళ్ళు అనేది ప్రారంభిస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే గృహములన్నీ మౌలిక వసతులతో కూడిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నిర్మించబడును. సో ఫ్రెండ్స్ మీకు ఏదైతే ఇల్లు కట్టిస్తారు కదా, సో ఆ కాలనీ పేరు వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న కాలనీ అనేసి నామకరణం అయితే చేసి ఇల్లు అనేది నిర్మించబడుతున్నాయండి. సో అలాగే సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే సౌకర్యవంతమైన గృహముల కొరకు నమూనా ప్లాన్లు తయారు చేసుకొని నమూనా గృహాన్ని తాడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా అయితే నిర్మించబడింది. సో ఫ్రెండ్స్ నేను ముందు వీడియో పెట్టానండి. సో ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఒక డెమో హౌస్ని అయితే నిర్మించి కన్స్ట్రక్షన్ చేసి సో దానికి సంబంధించి అయితే విడుదల చేసిందండి. సో ఈ హౌస్ అనేది మనకు తాడేపల్లిలోని ఆరోగ్య కేంద్రము దాని ఆపోజిట్లో అయితే మనకు నిర్మించబడిందండి. సో అలాగే సెవెంత్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే గృహ నిర్మాణ లబ్ధిదారులందరికీ ఉచిత ఇసుక ఇవ్వబడును. సో మీకు ఏదైతే ఇల్లు కట్టిస్తున్నారో సో ఆ ఇంటికి సంబంధించి ఇసుక అనేది వాళ్ళు ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ఎయిత్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక మార్కెట్ ధరతో సంబంధము లేకుండా అతి తక్కువ ధర బస్తాకు 225ల చొప్పున సిమెంట్ సరఫరా అనేది చేయబడును. సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే కనుక 225 రూపాయలు అయితే బస్తా లేదండి. సో దానికన్నా కొంచెం ఎక్కువైతే ఉంది. సో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అతి తక్కువ ధరతో అంటే 225 రూపాయలు ఒక బస్తా ధర వచ్చేసి 225 రూపాయలతో మనకు ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ మనకు ఏ సిమెంటు ఏ కంపెనీ సిమెంట్ వాడతారంటే నాకు తెలిసినంత వరకు భారతీయ సిమెంటే వాడతారండి. సో ఎందుకంటే అది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ కాబట్టి సో ఆ సిమెంట్ మాత్రమే వాడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే నైన్త్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక ఇతర గృహ నిర్మాణ సామాగ్రి ఇనుము ఇటుక రాయి దర్వాజాలు కిటికీలు కరెంటు సామాగ్రి మరుగుదొడ్డి సామాగ్రి మరియు రంగులు తదితర వస్తువులు నాణ్యమైన సరుకు తక్కువ ధరకు లబ్ధిదారుల అనుమతితో తయారీదారుల నుండి కొనుగోలు చేసే విధంగా అయితే ఏర్పాటు చేయబడును. సో ఫ్రెండ్స్ మనకు ఇతర గృహ నిర్మాణ సామాగ్రి అంటే ఇనుము ఇటుక రాయి అలాగే దర్వాజాలు అంటే తలుపులు అండి, తలుపులు అలాగే కిటికీలు మీకు తెలిసిందే. సో కరెంటు సామాగ్రి మరుగుదొడ్డి సామాగ్రి మరియు రంగులు తదితర వస్తువులు నాణ్యమైన సరుకులు లబ్ధిదారులు మన యొక్క అనుమతితో వాళ్ళు కొనుగోలు చేస్తారండి. సో అలాగే 10వ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక ఈ
బృహత్తర కార్యక్రమంకు గ్రామ వార్డు సిబ్బంది మరియు వాలంటీర్ల సేవలు వినియోగించబడును. సో ఈ ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు గ్రామ మరియు వార్డు సిబ్బంది అలాగే వాలంటీర్ల యొక్క సహకారం అనేది ఈ ఇల్లు అయ్యేంత వరకు వాళ్ళని వినియోగించుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలాగే మనకు నమూనా అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో నమూనా గృహము నిర్మాణానికి అయ్యే ఖర్చు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఇంటికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో దానికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూద్దామండి. సో సామాగ్రి వివరములు సిమెంట్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక బస్తా వచ్చేసి 225 రూపాయలు అంటే 93 బస్తాలు అయితే అవుతాయంటండి. సో 20925 రూపాయలు అయితే అవుతాయి. సో ఇనుము చూసుకున్నట్లయితే 480 కేజీలు ఇనుము అంటే 40 రూపాయలు రేటు. సో 19200 అవుతుంది. సో అలాగే ఇసుక చూసుకున్నట్లయితే మనకు 23 టన్నుల ఇసుక అండి. సో 196 రూపాయలు చొప్పున అయిందంటే 4508 రూపాయలు అయితే అవుతాయి. అలాగే 40 mm హెచ్బీజీ కంకర్ చూసుకున్నట్లయితే 4.80 అయితే ఉందండి టన్స్. సో మనం చూసుకున్నట్లయితే రేట్ వచ్చేసి 2880 రూపాయలు అయితే అవుతుంది. సో అలాగే 20 mm హెచ్బీజీ కంకర్ చూసుకున్నట్లయితే 9.60 టన్స్ అండి. సో 6240 రూపాయలు అయితే అవుతుంది. సో ఫ్లై యాష్ ఇటుకలు చూసుకున్నట్లయితే 1500 ఇటుకలు. సో రేట్ వచ్చేసి 17 రూపాయలు. సో 25500 రూపాయలు అయితే అవుతుందండి. సో ఫ్లై యాష్ ఇటుకలు చూసుకున్నట్లయితే 80 అయితే ఉంది. సో ఇక్కడ 1200 రూపాయలు అయితే ఉందండి. సో ఫ్రీ కాస్ట్ ఆర్సీసీ సేల్ రింగులు మరియు సోక్ సీట్ కవర్లు అలాగే చూసుకున్నట్లయితే 3350 రూపాయలు అయితే అవుతుంది. సో అలాగే తలుపులు కిటికీలు ఫ్రేములు మరియు ఆర్సీసీ జాలీలు మొత్తం 9 ఏంటంటే సో చూసుకున్నట్లయితే కనుక 8250 రూపాయలు అయితే అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కడప స్లాబులు అలమారాలు కిటికీ సన్షేడ్ ప్లేడులు వంటగది బెంచులు అలాగే సింకు అటకలు. సో 10 square meters వచ్చేసి సో 3500 రూపాయలు అయితే అవుతుందండి. సో తలుపు షట్టర్లు వచ్చేసి బ్లాక్ బోర్డు ప్లేవుడ్ ఫినిష్డ్ వచ్చేసి 2 చూసుకున్నట్లయితే 6000 రూపాయలు అవుతుందండి. సో మరుగుదొడ్డి తలుపు చూసుకున్నట్లయితే 1 కావాలండి. సో 2500 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కిటికీ తలుపులు చూసుకున్నట్లయితే మనకు 3 కావాలండి. సో 4200 రూపాయలు అయితే అవుతుంది. సో అలాగే మనకు కిటికీ తలుపు ఇంకోటికి అయితే కావాలి. సో 1 సో 697 రూపాయలు అయితే అవుతుంది. సో ఫినిషింగ్ సామాగ్రి చూసుకున్నట్లయితే కనుక పెయింట్లు వాల్ పట్రీ అలాగే ప్రీమియరు. సో ఇది ఈ పెయింట్స్కి ఏంటంటే మనకు 8500 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. సో అలాగే మనకు కరెంటు సామాగ్రి పైపులతో కలిపి మొత్తం ఎంత అవుతుందంటే సో 3550 రూపాయలు అయితే అవుతుందండి. సో అలాగే మరుగుదొడ్డి మరియు నీటి సరఫరా సామాగ్రి చూసుకున్నట్లయితే 4000 రూపాయలు అయితే అవుతుందండి. సో అలాగే ఇంటి సామాగ్రి విలువ చూసుకున్నట్లయితే మొత్తం 1,25,000 రూపాయలు అయితే అవుతుందండి. సో అలాగే నిర్మాణ కార్మికుల ఖర్చు అంటే మనకు బేల్దారులకి అలాగే కూలి వాళ్ళకి మొత్తం ఖర్చు ఎంత అవుతుందంటే సో మొత్తం వచ్చేసి 55,000 రూపాయలు అయితే అవుతుందండి. సో 1,25,000 రూపాయలు అలాగే 55,000 రూపాయలు మొత్తం టోటల్గా కలుపుకొని చూసుకున్నట్లయితే కనుక మనకు 1,80,000 రూపాయలు అయితే అవుతుందండి. అలాగే వరండా సామాగ్రి చూసుకున్నట్లయితే కనుక బేస్మెంట్ వరకు సివిల్ వర్క్ ఖర్చు చూసుకున్నట్లయితే 2500 రూపాయలు అయితే అవుతుందండి. సో అలాగే గాల్వాలూము రూఫ్ ఫీటు ఖర్చు వచ్చేసి 4500 అవుతుంది. అలాగే 3 mm పైపులు సపోర్ట్ కొరకు సో 3000 అవుతుందండి. సో అలాగే 1 square పైప్స్ వచ్చేసి 3000 అవుతుంది. సో సిమెంట్ ఫ్లోరింగ్ 2000 అవుతుంది. సో ఇదేంటంటే మనకు ఇంటి ముందర ఫ్లోరింగ్కి అలాగే ఆ షెడ్ అనేది ఇచ్చారు కదా, సో దానికి పైప్స్ అనేది ఇవ్వడం అయితే జరిగాయి కదా. సో ఆ పైప్స్కి అలాగే షెడ్కి అలాగే ఫ్లోరింగ్కి అయిన ఖర్చు అండి ఇది. ఇదేంటంటే 15000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. సో ఆ 1,80,000 ప్లస్ ఈ 15,000 టోటల్ కలిపి మనకు 1,95,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు అవుతుందని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేసిందండి. సో మనకు 1,95,000 రూపాయల్లో మనకు ఇల్లు అనేది ఒకటి నిర్మించడం అయితే జరిగిందండి. సో ఈ డెమో హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఇల్లు అనేది మనకు తాడేపల్లిలో అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు పైన వాటర్ ట్యాంక్ అనేది ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే మనకు ముందర షెడ్డు అలాగే 2 doors అయితే ఇచ్చారండి. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు టాయిలెట్, అలాగే మనకు ఇది ఫ్రంట్ సైడ్ మనకి ఏంటంటే ఇంట్లో వెళ్ళడానికి దారి. సో మధ్యలో ఏంటంటే విండో అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. సో అలాగే మనకు ఫ్లోరింగ్ అయితే వేయడం అయితే జరిగింది. వరండా కూడా కొంచెం స్పేస్ అయితే ఇచ్చారండి. సో అలాగే మనకు పైన ఎక్కడానికి ఏంటంటే స్టెప్స్ అయితే ఇవ్వలేదండి. సో అటు సైడ్ కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇటు సైడ్ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి సో స్టెప్స్ అనేది మనకు పైన వెళ్ళడానికి ఏంటంటే స్టెప్స్ అనేది ఇవ్వలేదండి. సో ఈ విధంగా అయితే మనకు ఇంటి నిర్మాణం అనేది చేసి మనకు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్లాన్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూడండి. సో ఈ విధమైన ప్లాన్తో మనకు ఇల్లు అనేది నిర్మించబడుతుంది.
అలాగే ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు లేఅవుట్స్ కి సంబంధించిన ప్లాన్ అండి అంటే మనకు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది బ్యాక్ వ్యూ ఎలా ఉంటుంది సైడ్ వ్యూ ఎలా ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్లాన్ అండి ఇది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కిచెన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే 7x5 అండి 7 ఫీట్ వచ్చేసి లెంగ్త్ అలాగే 5 ఫీట్ వచ్చేసి విత్ అండి సో అలాగే మనకు బెడ్ రూమ్ చూసుకున్నట్లయితే కనుక 9x9 అండి 9 ఫీట్ వచ్చేసి లెంగ్త్ 9 ఫీట్ వచ్చేసి విత్ అండి సో అలాగే లివింగ్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక మనకు 75.77 స్క్వేర్ ఫీట్ గా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే మనకు టాయిలెట్ గనుక సంబంధించి చూసుకున్నట్లయితే 7x5 అండి 7 ఫీట్ వచ్చేసి లెంగ్త్ అలాగే 5 ఫీట్ వచ్చేసి విత్ అండి సో మొత్తం మనకు 226 స్క్వేర్ ఫీట్ లో మనకు ఇల్లు అనేది కట్టిస్తామన్నారు సో మరొకసారి ఇల్లు అయితే చూద్దామండి సో ఇల్లు చూసుకున్నట్లయితే గనుక మనకు ఫ్రంట్ సైడ్ ఏందంటే చూడడానికి బాగా అయితే ఉందండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే ముందేందంటే రేకుల షెడ్ అయితే కూడా వేయడం అయితే జరిగింది సో వరండాలో కూర్చోవచ్చు కొంచెం రిలాక్స్ చేయడానికి కూడా మనకు స్పేస్ అనేది చాలా ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రంట్ మనకు వరండా కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే 1,95,000లో ఏంటంటే ఇల్లు అనేది ఈ విధంగా అయితే కట్టిస్తుంది ఫ్రెండ్స్ సో ఎంత ఎప్పటి వరకు అంటే ఎన్ని రోజుల వరకు మనకు ఇల్లు కట్టిస్తుందని చెప్పేసి దాన్ని అయితే మెన్షన్ అయితే చేయలేదు సో ఇంత ఖర్చుతో మనకు ఇల్లు అనేది కట్టిస్తుంది అని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే డీటెయిల్స్ అయితే రిలీజ్ చేసింది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం కట్టించబోయే ఈ ఇంటి పైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇల్లు బాగుందా లేదా సరిపోతుందా లేదా అని చెప్పేసి Thanks for watching this video. All the best.